బుల్లితెర ప్రేక్షకులను సరిగమప సంగీత కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక ఈ షో ద్వారా కొందరు సింగర్స్ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వారిలో ప్రణవ్ కౌశిక్ ప్రత్యేకంగా నిలుస్తారు గత ఫిబ్రవరి వరకు ప్రణవ్ ఎవరికీ తెలియదు అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును అందుకున్నారు ప్రణవ్ క్రేజీ బాయ్ గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు సరిగమపా షోలో అడుగుపెట్టి తన పాట ద్వారా మాటల ద్వారా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు సరిగమపా రాకముందే సొంత ఛానల్లో ప్రణవ్ కొన్ని పాటలు పోస్ట్ చేశాడు అయితే వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు సరిగమపా తర్వాత దాదాపు రెండు లక్షల వరకు ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు సరిగమపాలో ప్రణవ్ తన తొలి పాటతోనే అందర్నీ కట్టుపడేశాడు అలాగే తన మాటలతోనూ అందర్నీ ఫిదా చేశాడు అమెరికా నుంచి వచ్చినా ఎలాంటి గర్వం లేకుండా ప్రణవ్ వ్యవహరించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఇటీవల సరిగమపాలో ఫ్యాన్స్ చాయిస్ రౌండ్ జరిగింది ఇందులో కంటిస్టెంట్స్ అభిమానులు వచ్చి సందడి చేస్తున్నారు ప్రణవ్ అభిమానులు వచ్చి ప్రణవ్ పట్ల తమకు ఉన్న ప్రేమను చాటి చెప్పారు అలాగే ప్రణవ్ పార్వతి అభిమానులు వచ్చి ఆకట్టుకున్నారు ఇద్దరు చిన్నారులు స్టేజ్ పైకి వచ్చి ఐగు క్రీస్ పాటను పార్వతి ప్రణవ్ తరహాలో ఆలపించి అబ్బురపరిచారు ఆ తర్వాత ప్రణవ్తో కలిసి డీజే టిల్లు టైటిల్ పాటకు డాన్స్ చేసి అలరించారు ఇక ప్రణవ్ ఇక్కడే తన గొప్ప మనసుని చాటుకున్నారు అందరు అభిమానులు వచ్చి తమ ఫేవరెట్ కంటిస్టెంట్స్ కి గిఫ్ట్స్ ఇవ్వగా ప్రణవ్ మాత్రం మీలాంటి అభిమానుల వల్లనే మాకు ఇలాంటి గుర్తింపు అంటూ దాదాపు యాభై మంది అభిమానులకు తన కోసం వచ్చిన వారికి మాత్రమే కాక అందరు అభిమానులకు గిఫ్ట్స్ ఇచ్చాడు ఇక ప్రణవ్ చేసిన పనికి జడ్జి స్థానంలో ఉన్న స్మిత శైలజమ్మ ఫిదా అయ్యారు అలాగే అక్కడికి వచ్చిన అభిమానులు కూడా చిరునవ్వుతో తన అభిమానాన్ని తెలియజేశారు ఇక ఇప్పటికే ప్రసారమైన ఫ్యాన్స్ రౌండ్ లో శృతిక ఇన్నాళ్ళకు గుర్తొచ్చావవానా ఓమాయా సాన్ అర్జున్ విజయ్ ఒక్కడే ఒక్కడు మొనగాడు దీప్తి బాహుబలిలో హంసనావ పాటతో మెస్మరైజ్ చేసింది సాయి చరణ్ ఏమైందో ఏమో పాటతో ఆకట్టుకున్నాడు ఇక పార్వతి ఒసే రాములమ్మ టైటిల్ సాంగ్తో అందర్నీ కట్టుపడేసింది ఇక ప్రణవ్ హృదయమా పాటతో ఆకట్టుకున్నాడు ఫ్యాన్స్ స్పెషల్ మూమెంట్స్ కి సంబంధించి తాజాగా ఒక వీడియో విడుదలవుగా అది ఇప్పుడు వైరల్ అయింది